హాయ్ అండి, వెల్కమ్ టు జయా క్రియేటివ్స్. ఈరోజు రెసిపీ ముల్లంగి చట్నీ చేస్తున్నాను. ఈ ముల్లంగి మా మిద్ద తోటలో వెళ్ళాయండి. ఫ్రెష్ ముల్లంగితో చట్నీ చేస్తున్నాను. స్మెల్ లేకుండా టేస్ట్ అలాగే. చెక్కు తీసివేసి కడిగాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముల్లంగి చట్నీ తిన్నారంటే ఎంత టేస్ట్ ఉంటుందండి. ఇది చాలా వరకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముక్కలన్నీ కట్ చేశాక పక్కన పెట్టుకోవాలి. అలానే స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. ఇవి వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత కారం ఉండవండి, 100 గ్రాములు తీసుకున్నాను. ఒక స్పూన్ నువ్వులు వేసుకొని వేపుకోవాలి. ఇవి మొత్తం తీసుకున్న ఈ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకున్నాక లాస్ట్ కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. వేగాయండి ఒక ప్లేట్లోకి తీసుకొని అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. అలానే కట్ చేసుకున్న ముల్లంగి ముక్కల్ని వేసుకోవాలి. ఈ ముల్లంగితో 3-4 రకాలు చేసుకుంటారు. ముల్లంగి స్మెల్ ఉంటుందండి, ఇలా పచ్చడి చేసుకొని తినండి, స్మెల్ అనేది తెలియదు. ఈ కొద్దిగా ముక్కలు వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను తీసుకున్న టమాటాలు మీడియం సైజు 2 తీసుకున్నాను. ఈ చట్నీకి చింతపండు వేస్తాం కదండి, 2 టమాటాలు సరిపోతాయి. మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే టమాటాలు ఉడికాయి, ముక్కలు ఉడికాయి. ఇప్పుడు మనం చింతపండుని తీసుకోవాలి. నిమ్మకాయ సైజున చింతపండుని తీసుకొని నానబెట్టాను. నానబెట్టిన చింతపండు వేశాక 1 స్పూన్ రాక్ సాల్ట్ తీసుకున్నానండి. ఈ సాల్ట్ టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది లేని వారు వేరే సాల్ట్ వేసుకోవచ్చు. లాస్ట్కు 1/4 టీ స్పూన్ అంత పసుపును వేసుకొని కలుపుకోవాలి. ఉడికాయండి, ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి వేపుకున్న మొత్తాన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలానే చల్లారిన ముల్లంగి ముక్కల్ని వేసుకొని 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టాక స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ పోగు గింజలు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ శనగపప్పు, 1/4 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలానే 2 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకొని పోపును వేగనివ్వాలి. కొద్దిగా ఇంగువ పొడిని వేసుకొని పోపు రెడీ అయిందండి. మనం చట్నీలోకి తీసుకుందాము. ముల్లంగి చట్నీ రెడీ అయింది. ఇలా చేసుకొని తినండి, చట్నీ స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.